ओम नमः शिवाय, ओम नमः शिवाय, ओम नमः शिवाय। ओम नमो आदित्याय च सोमाय मंगलाय बुधाय च गुरु शुक्रस्य नभे च राहवे केतुवे नमः। नमस्ते अंडी, ऐम डॉक्टर लिंगेश्वर, ऐस्ट्रालजी अंड न्यूमरालजी। एवरैते मूडो तारीख पुट्टी उंटारो, मूडु पन्नेंडु इरवै ओकटि मुप्पै, ए नेलैना अयिंडोच्चु, मीरु गवर्नमेंट जॉब कु अर्हुलु। अंते कादु, व्यापारानिकि कूडा अर्हत मीकु उंटुंदि। కోట్లల్లో బిజినెస్ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు, కానీ నష్టపోయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. చాలామంది గవర్నమెంట్ జాబ్కి ట్రై చేసి రాక ప్రైవేట్ జాబ్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇది అందరికీ తెలిసిన విషయమే, కానీ ఎందుకు రాదు మీకు అంటే, మూడో నెంబర్లో పుట్టిన వ్యక్తులకి పేరులో ఖచ్చితంగా 9లో కానీ 6లో కానీ 1లో కానీ పేరు ఉండాలి. వేరే ఏ నెంబర్లో పేరున్నా మీ జీవితంలో మీరు పైకి రారు రాలేరు, నో డౌట్ ఇట్ ఆల్. పేరులో చాలా పవర్ ఉంటుందండి, చాలామందికి తెలియదు. ఆ పేరు మార్తే జీవితం మారిపోద్దా, పేరులో అక్షరం మార్చేస్తే జీవితం ఇంకోట అని అరవకరవనాలజ్జులతో కొంతమంది మాట్లాడుతూ ఉంటారు. నేను ఒకటే చెప్తున్నా, ఒక మనిషిని గుర్తించేది పేరుతోనే. మీరు ఎవరు అంటే పేరే చెప్పాలి. మీరు కానీ, నేను కానీ, సీఎం కానీ, ప్రైమ్ మినిస్టర్ కానీ, చివరికి భగవంతుడు కూడా పేరుతో పరిచయం కావాలి. మరి ఆ పేరులో ఉన్న విలువ గురించి తెలుసుకోకపోతే ఎలాగా? రోడ్డు మీద పడే చెత్తకి విలువ ఉంటుంది కదా, మరి నీ పేరుకి విలువ ఉండదా? నీ అక్షరానికి విలువ ఉండదా? కాస్త సెన్స్ పెట్టి ఆలోచిస్తే అర్థమవుతుంది శాస్త్రం యొక్క గొప్పతనం ఏంటి, సంఖ్యాశాస్త్రం అనేది ఎంత మనిషికి ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేది. దానికి తోడు జ్యోతిష్యం కూడా ఉంది, కాదనట్లేదు. కానీ వితౌట్ న్యూమరాలజీ దెర్ ఇస్ నో ఆస్ట్రాలజీ, వితౌట్ ఆస్ట్రాలజీ ఆల్సో దెర్ ఇస్ నో న్యూమరాలజీ. రెండూ అవసరమే. రెండు శాస్త్రాలను ఎవరైతే రెండు కళ్ళుగా అనుకొని దాన్ని కరెక్ట్గా ప్రామాణికంగా తీసుకుని ముందుకు వెళ్తారో వాళ్ళందరి జీవితంలో అద్భుతాలు సాధిస్తారు. శివశంకర్ అనే వ్యక్తి మన గుంటూరులో చేబ్రోడ్ అనే సిటీ టౌన్లో, గుంటూరు దగ్గర చేబ్రోడ్ ఏదో ఊరు, ఆ ఊరు నుంచి నా దగ్గరకు వస్తే తన రియల్ ఎస్టేట్లో మంచి పేరు ఉంది దానికి. కానీ ఆఫ్టర్ పాండమిక్ నుంచి మొత్తం డౌన్ఫాల్, గ్రాడ్ అయిపోయింది మొత్తం, దాన్ని ఏమంటారు, డ్రై అయిపోయినాడు పాపం ఫైనాన్షియల్గా. శివ శంకర్ టోటల్ నెంబర్లో కాంపౌండ్ నెంబర్ వచ్చి 21 రివర్స్ అవుతుంది, మొత్తం పతనం అయిపోయాడు. వేరే దగ్గర రెండు ప్లాట్లకి అడ్వాన్స్ కట్టేశాడు, ఉన్న ఇల్లు అమ్మేసుకుని దానికి కట్టాడు, రెంటెడ్ ఇంట్లోకి వచ్చేసాడు. కళ్ళు మూసి కళ్ళు తీసే లోపల జీరోలోకి వెళ్ళిపోయాడండి వితిన్ 2 ఇయర్స్లో. 20 ఏళ్ల వ్యాపార, 20 ఏళ్ల సర్వీస్ ఉన్న వ్యక్తి 2 సంవత్సరాల్లో పతనం అయిపోవడం ఏంటి అంటే, పేరులో ఉన్నటువంటి విలువ 21 కనుక వస్తే అలాంటి జీవితం ఇస్తుంది. ఆయన పుట్టింది 21వ తారీఖు, పేరులో 21వ నెంబరు, 21 రివర్స్. మనకు న్యూమరాలజీ ఏం చెప్తుంది, పుట్టిన తేదీ ఏ నెంబర్ అయితే ఉంటుందో ఆ నెంబర్ పేరులో ఉండాలి. కానీ కొన్ని కొన్ని నెంబర్లకు ఉండడానికి వీలేదు, ఉంటేనే ప్రాబ్లం. ప్లస్ ఆ పేరుని లెక్కించే విధానంలో కూడా దాదాపు 3 పద్ధతులు ఉంటాయి. చాల్దియను, పైథాగరస్ అండ్ జీటీఐఎన్ ప్రొనాలజీ సిస్టమ్. ప్రొనాలజీలో ఒక వాల్యూ ఉంటుందండి, దాని ప్రకారం చూస్తే 16 నెంబర్ ఉంది ఆ పేర్లో. ఒక ఎత్తుకి ఎదిగి పడిపోవడం, విధ్వంసకరం, చిన్నా భిన్నం అంటారు. మళ్ళీ ఆ పేర్లో శివశంకర్లో ఒక కేని ఒక ఆర్ని అదనంగా చేర్చి డైలీ కోర్స్ రాయమని చెప్పాను. నేను చెప్పిన కోర్స్ రాసిన దాదాపుగా 40-45 రోజుల తర్వాత ఆయనకు ఒక ప్లాట్ సేల్స్ అవ్వడం జరిగింది. అమ్మయ్యా నేను బతికి బయటపడ్డాను అని ఆయన ఊపిరి పీల్చుకున్నాడు. మనం కరెక్షన్ ఇచ్చిన తర్వాతనే, కొన్ని రెమెడీస్ చెప్పిన తర్వాతనే జరిగింది. అంటే ఎందుకు చెప్తానంటే, ఇది ఒక మనిషి టాలెంట్ ఒక్కటే సరిపోదు. నువ్వు పెద్ద తోపు అయి ఉండొచ్చు, కానీ లక్ లేకుండా నువ్వు తోపు అవ్వలేవు. తోపు అయినా కూడా అది కంటిన్యూ అవ్వదు, సారీ కంటిన్యూ అవ్వదు. ఆ యొక్క టాలెంట్, ఆ యొక్క స్థాయి నీకు కంటిన్యూటీ ఉండదు వితౌట్ లక్. ఎంతమంది లేరండి టాలెంట్ ఉండేవాళ్ళు ప్రపంచంలో, మరుగున పడిపోతున్నారు, కష్టాల్లోకి వెళ్ళిపోతున్నారు, డౌన్ఫాల్ అయిపోతున్నారు, కారణం లక్ లేక. ఆ లక్ నీ పేరులో ఉంటుంది, నీ సంతకంలో ఉంటుంది, నీ డేట్ ఆఫ్ బర్త్లో ఉంటుంది, నీ జాతకంలో ఉంటుంది. దాని గురించి తెలుసుకోగలిగితే 3వ నెంబర్లో పుట్టిన వాళ్ళు గవర్నమెంట్ జాబ్ హోల్డర్స్ అవ్వాలి, బిజినెస్ మ్యాన్స్ అవ్వాలి, ఒక మంచి సక్సెస్ఫుల్ కమర్షియల్ సక్సెస్ఫుల్ పర్సన్ అవ్వాలి.
అవ్వలేదు, డౌన్ఫాల్లో ఉన్నాడు, కష్టాల్లో ఉన్నాడు, ఏదో తిన్నామా పడుకున్నామా తెల్లారిన లైఫ్లో ఉన్నాడు అంటే మాత్రం పేరులో రాంగ్ నెంబర్ ఉండి తీరుతుంది. చాలామందికి మూడో నెంబర్ పుట్టిన వాళ్ళు ఎస్లో ఎస్యూతో పేరున్న వాళ్ళు ఉంటారు చాలామంది, వాళ్ళంతా డౌన్ఫాలే. అసలు ఎస్ లెటరేనే ఒక పెద్ద ప్రాబ్లం. ఆడవాళ్ళ పేరు తా లెటర్తో పేరు ఉండడం, ఎల్యూతో పేరు ఎండ్ అయిన వాళ్ళు, వి లెటర్తో పేరున్న వాళ్ళు అసలు టూ వరస్ట్ అనమాట. వాళ్ళకి లైఫ్ ఏది ఒక పట్టణం ముందుకు పోదు, సమస్యలోనే ఉంటారు ఎక్కువ మంది. సో మూడో నెంబర్లో పుట్టిన వాళ్ళు కంపల్సరిగా పేరు సరి చేసుకోవాలి, లేకపోతే ఆ గురుత్వానికి సంబంధించిన సక్సెస్ మీరు పొందలేరు. దీన్ని న్యూమరాలజీ అంటారు. కానీ పేరు సరిచేసుకోండి, రికార్డు మార్చక్కర్లేదండి. ఆధార్ కార్డులు, పాస్బుక్లు, పాన్ కార్డు ఎక్కడ జస్ట్ మీరు సిగ్నేచర్లు ఇంప్లిమెంట్ చేయండి చాలు. సంతకంలో కలిపిరాత పెట్టి చూడండి, విత్ ఇన్ డేస్లో మీకు మార్పులు రాకపోతే ఉన్న క్వశ్చన్ చేయండి. న్యూమరాలజీని ఒక సక్సెస్ అండి, న్యూమరాలజీని విత్ ఇన్ డేస్లో సక్సెస్ అవ్వచ్చు. అవకాశం భగవంతుడు మనకి ఇచ్చాడు ఈ శాస్త్రం ద్వారా. కాబట్టి మూడో నెంబర్లో పుట్టిన వాళ్ళు ఒక స్థాయిలో ఉండాలని కోరుకుంటున్నా, అలా ఉండాలని మీకు తెలియజేస్తున్నా. ముఖ్యంగా ఇప్పుడు వస్తున్నటువంటి గురుచండాల యోగం గోచారంలో, ముఖ్యంగా ఒకవేళ మూడో తారీఖు పుట్టిన వాళ్ళు కనుక మీనరాశిలో వాళ్ళైనా, వృశ్చిక రాశిలో వాళ్ళైనా, మకర రాశిలో వాళ్ళైనా, కర్కాటక రాశిలో వాళ్ళైనా, ధనుసు రాశిలో వాళ్ళైనా, కంపల్సరిగా పేరు సరి చేసుకోండి. మీ కష్టాలు విత్ ఇన్ డేస్లో మారకపోతే అడగండి. పేరు చాలా అవసరం, పేరులో ఉన్న సంఖ్యాబలం చాలా అవసరం, అప్పుడే మీ లైఫ్ బాగుంటుంది. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, 10 మందికి తెలియజేయండి. తద్వారా మీ లైఫ్ కూడా సక్సెస్ ఖచ్చితంగా ఉంటుంది. సో థ్యాంక్ యూ వెరీ మచ్.